వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి నేను జరిపిన స్టింగ్ ఆపరేషన్. ఇన్ని డాక్యుమెంట్ ఎవిడెన్సు, ఇన్ని ఆడియో కాల్స్, ఆడియో ఎవిడెన్సెస్, అలాగే వీడియో ఎవిడెన్సులు ఇన్ని ఉండి కూడా ఇన్ని నెలలుగా, అంటే సుమారు 7-8 నెలలు పైనుంచే నేను, అంటే ఇంకా చెప్పాలంటే ఇది 2 ఏళ్ల నాటి స్టింగ్ ఆపరేషన్. 2 ఏళ్ల నుంచి ఈ కాలేజీ కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాసరావు గారు వచ్చిన దగ్గర నుంచి ఒక టార్గెట్ మీద వచ్చారని వారు వచ్చిన దగ్గర నుంచి చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్. సో ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా కూడా నేను మౌనం వహిస్తే నన్ను ఇంకా భయపెట్టి ఇంకా భయపెట్టి నా నోరు ఇంకా మూపించి ఇంకా నన్ను ఏదో సాధించాలని చేసేటువంటి ఈ వేధింపుల్ని అధికారులు ఆ విధంగా ఇచ్చేస్తే, సో పోలీసు వారికి, అంటే నన్ను దళితుడిగా, దళిత అధ్యాపకుడిగా నన్ను వేధిస్తున్నటువంటి వైఖరిని, విధానాన్ని నేను సమగ్రంగా ఒక్కొక్క విషయాన్ని మరి పేర్కొంటూ పోలీసు వారి కంప్లైంట్ ఇస్తే SC ST అట్రాసిటీ ఏ విధమైనటువంటి స్పందన ఉంది ఈ సమాజంలో? ఇప్పుడు మరి దళితులకి ఎంతో అనుకూలమైనటువంటి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఒక చదువుకున్నటువంటి, ఉద్యోగం చేసేటువంటి, ఇంత ఉన్నత చదువు చదివిన మాలాంటి వారికి న్యాయం జరగలేదు. ఆ ఫిర్యాదు పత్రం ఇస్తే తీసుకునేటువంటి వాళ్ళు, అందుకనే నేను రిజిస్టర్ పోస్టులో పంపాను, ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాను, ఆ తర్వాత స్వయంగా ఇచ్చాను. స్వయంగా ఇచ్చిన తర్వాత కూడా ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలే. ఇది పోలీసుల వైఖరి, ఇది నేటి దళితుల యొక్క స్థితి. ఎక్కడ ఏ చట్టం పనికొస్తుంది? SC ST అట్రాసిటీ ఎవరికి పనికొస్తుంది? రాజకీయాలకు పనికొస్తుందా? నిజంగా వివక్షను ఎదుర్కొని, నిజంగా వేధింపులను ఎదుర్కొనేటువంటి నాలాంటి వారికి పనికొచ్చిందా, పనికొస్తుందా? ఆలోచించాలి, న్యాయం చేయాలి. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయమై నేను ఇచ్చినటువంటి ఫిర్యాదుని స్వీకరించి కేసు కట్టాలి. నేను రిజిస్టర్ పోస్ట్ ద్వారా తెలియజేసినటువంటి, అంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా AML కళాశాల శ్రీ దాడి శ్రీనివాసరావు గారిపై ఇచ్చినటువంటి SC ST అట్రాసిటీ ఫిర్యాదు పత్రాన్ని అనకాపల్లి పోలీసు వారు స్వీకరించిన తర్వాత, నాకు ఎక్నాలెడ్జ్మెంట్ చేరిన తర్వాత ఆ కాగితాన్ని మరొక మరి పత్రాన్ని రాసి, వినతి పత్రాన్ని మా అధికారు మా నాయకులతో అక్కడ స్థానికంగా ఉండేటువంటి మరి పావాడ కామరాజు గారి సహాయంతో, అలాగే గుడాల సత్యనారాయణ గారి సహకారంతో మేము అనకాపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించినటువంటి ఎలాంటి స్పందన లేదు. 13/7/2020 వెళ్ళి స్వయంగా ఇచ్చాం కాగితం, దానికి ఏ విధమైనటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు కదా, ఇదిగో అదిగో అని ఏ విధమైనటువంటి స్పందన లేకుండా చర్యలు తీసుకోకుండా సిఐ గారు వ్యవహరించి నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి మా కళాశాల కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాసరావు గారి విషయంలో నేను పోలీసు వారికి ఇచ్చినటువంటి SC ST అట్రాసిటీ ఫిర్యాదు పత్రానికి స్పందన లేని విషయాన్ని ఇన్ని రోజులు నేను మరి 6/7/2020 రిజిస్టర్ పోస్టులో పంపడం, 13/7/2020 మరి సిఐ గారికి ఇవ్వడం, ఇట్లా 2 వారాలు నేను ఆగినా కూడా ఏ రకమైనటువంటి స్పందన లేని సమయంలో, సందర్భంలో 27/2020 సోమవారం స్పందన సందర్భంగా జిల్లా SP గారి ఆఫీస్కి వెళ్ళి, వారికి కూడా ఈ జరిగిన పరిణామాలు మొత్తం
ఫిర్యాదుగా ఇవ్వడం జరిగింది. పోనీ ఎక్కడైనా నాకు న్యాయం జరిగిందా, ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు దాని వరకు సంతోషించాలి, ఇచ్చినట్లుగా ఒక స్టాంప్ వేసి నేను ఫిర్యాదు ఇచ్చినట్లుగా ఇచ్చేశారు. కానీ స్పందన లేదు. ఆ కాలేజీ కరస్పాండెంట్ని పిలిచి కానీ ఏమీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ ఏమీ లేదు. ఒక ఎస్సీ ఎస్టీ ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదుకి స్పందన ఈ విధంగా ఉందని ఇన్ని ఒక దాదాపు నెలపాటు పరిశీలించి ఈ విషయాన్ని ఇంకా ఉన్నత స్థాయి అధికారులకు తీసుకువెళ్ళాలని 6/7/2020 నుంచి అంటే జిల్లా ఎస్పీ గారికి 27/2020 జిల్లా ఎస్పీ గారికి తెలియజేసే వరకు ఏ రకమైనటువంటి స్పందన లేని అధికారుల తీరుని చూసి నేను 27/7/2020 ఒక్కసారి మరలా ఒక వారం ఆగి 3/8/2020 రెండు మార్లు జిల్లా కలెక్టర్ గారి స్పందన, మరి ఆ స్పందనకి సంబంధించి ఆ ఫిర్యాదు పత్రాన్ని ఈసారి విత్ ఎవిడెన్స్ మొత్తం 57 పేజీలు ఎంతో 57 పేజీల ఎవిడెన్స్ ఏ విధంగా నన్ను ఎన్ని రకాలుగా కళాశాల యాజమాన్యం, మరి ముఖ్యంగా కళాశాలకు సంబంధించినటువంటి కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాసరావు నన్ను ఆర్థికంగా ఏ విధంగా వేధించారో, నన్ను మానసికంగా ఏ విధంగా వేధించారో, నన్ను ఏ విధంగా బెదిరించారో, ఏ విధంగా అవమానపరిచారో, నన్ను ఏ విధంగా కులం పేరుతో దూషించారో, ఇన్ని రకాల ఎవిడెన్సెస్ పెట్టి ఇస్తే ఆ స్పందనలో కూడా స్పందన లేదు ఇప్పటి వరకు, ఈరోజు వరకు. ఇది గమనించాల్సింది. పేరు స్పందన, మరి ఏ విధమైనటువంటి స్పందన లేదు అధికారుల్లో. ఎక్కడ పనికి వస్తుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే, పోలీసు వారికి ఫిర్యాదు ఇచ్చినా స్పందించరు, అధికారులు దాకా ఇచ్చినా స్పందించరు, జిల్లా కలెక్టర్ వారికి సబ్మిట్ చేసినా ఏ విధమైనటువంటి స్పందన లేదు. నిజంగా మనం చూస్తున్నాము రాజకీయ నాయకులకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చక్కగా చాలా వేగవంతంగా ఉపయోగపడుతుంది. మరి నిజంగా నాలాగా ఇన్ని రకాలైనటువంటి అన్యాయాలు నాకు జరిగితే, ఇన్ని రకాలుగా నన్ను ఉద్దేశపూర్వకంగా నన్ను ఇబ్బంది పెడుతుంటే ఎక్కడ నాకు న్యాయం జరిగింది? సరే, ఇన్ని రకాలుగా అవమానాలు జరిగాయి, ఇన్ని రకాలుగా నేను ప్రయత్నం చేసినా, ఇన్ని ఫిర్యాదులు ఇచ్చినా పోలీసు వారు స్పందించలేదు, ఇటు జిల్లా కలెక్టర్ నుంచి స్పందన నాకు అగపడలేదు. ఈ సందర్భంలో చూడండి, కళాశాల యాజమాన్యం ఇంకా ఎంత ముందుకెళ్తున్నారో అంటే, వ్యవస్థ తెలిసిపోయింది వాళ్ళకి, ఈ పనికిమాలిన వ్యవస్థ, స్పందించే ప్రభుత్వాలు, స్పందించే అధికారులు మనల్ని ఏమి చేయలేరు, మనం ఏం చేసినా అనే భావనతో, అనే ఆలోచన విధానంతో ఎన్ని తప్పులు చేసినా కూడా ఈ మేనేజ్మెంటు ఏ విధంగా మా పట్ల వ్యవహరిస్తున్నారో ఇక్కడ గమనించాలి. మీరు ఏం చేశారు తెలుసా, మాకు లాయర్ నోటీస్ పంపించారు. ఎవరికి? నాకే కాదు, దళిత్ ఎయిడెడ్ టీచర్స్ అసోసియేషన్ ఎవరైతే ఎంక్వైరీ వేయించారో మా అభ్యర్థన మేరకు, నేను దళిత్ ఎయిడెడ్ టీచర్స్ అసోసియేషన్ చైర్మన్ని డాక్టర్ తలతోటి పృథ్వీరాజును, అదేవిధంగా దళిత్ ఎయిడెడ్ టీచర్స్ అసోసియేషన్ సెక్రటరీ, అలాగే ప్రెసిడెంట్లు వీళ్ళంతా ఉన్నారు. సో వీళ్ళకి ఏమని పంపించారు, రకరకాల ఇవి చేస్తూ ఏ హోదాలో డాక్టర్ లెటర్ హ్యాట్ను ఉపయోగించారు పృథ్వీరాజు, ఏ హోదాలు ఏంది, నేను దళిత ఎయిడెడ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ని, అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో అదే సమయంలో నేను మీ వంటి మేనేజ్మెంట్ ద్వారా ఇబ్బందుల్ని
వేధింపుల్ని ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగిని అధ్యాపకుణ్ణి. ఒక విషయం, ఏ లెటర్ హ్యాడ్ మీద ఒక అధ్యాపకునిగా వేధింపులకి గురి అవుతున్న అధ్యాపకునిగా, అదేవిధంగా డాక్టర్ అసోసియేషన్ చైర్మన్గా నేను రాసిన విషయాలకి జవాబు ఇవ్వాల్సింది పోయి ఇటువంటి మేనేజ్మెంట్లు ఏం చేస్తున్నాయో తెలుసా, అంటే లాయర్ నోటీస్ ఇస్తే భయపెట్టి నోరు మూపిద్దామని ఏ విధమైనటువంటి ప్రయత్నం, ఎంత తెగువ ఎంత ధైర్యం చేస్తున్నారు చూడండి. అంటే మా అందరికీ లాయర్ నోటీసులు పంపించారు చూడండి. అంటే నువ్వు అందుట్లో ఉన్న విషయం సమాధానం చెప్పడం పోయి నువ్వు ఏ హోదాలో లెటర్ హ్యాడ్ వాడావు, మీరు సమాధానం చెప్పాలి, మీరు రెజల్యూషన్ రాసుకున్నారా లేదా, ఇట్లాంటివన్నీ అడిగి విషయాన్ని పక్కదోవ పట్టించేటువంటి అతి తెలివితేటలు. ఎవరు భయపడతారు, ఎవరిని భయపెడితే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది వ్యవహారం, ఎవరిని భయపెడదామని మేనేజ్మెంట్ అంటే అంతమాత్రం కూడా వ్యవహారం వ్యవహార జ్ఞానం లేదా, అంటే భయపడిపోతామా. అంటే 73 రోజులు జీతం నువ్వు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు, అసలు ఏ అధికారం ఉందని మీరు ఏదో తీర్మానం చేసుకొని ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అని తోక తగిలించి ఏ విధంగా మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఒక ఉద్యోగిని ఉద్యోగి అటెండెన్స్ రిజిస్టర్లో అడ్డంగా విధులకు రాకుండా మీరు రాశారు, ఏ విధంగా సరెండర్ పేరుతో కావాలనే మీరు సరెండర్ పేరుతో నన్ను ఉద్యోగానికి రాకుండా నన్ను ఆర్థికంగా వేధించేటువంటి ఉద్దేశంతో చేసింది కాక, దాన్ని కమిషనరు తిప్పి పంపించింది కాక, మీరు వ్యవస్థను మేనేజ్ చేసి నన్ను అక్కడి నుంచి రకరకాల పేరుతో అంటే పోస్ట్నే సరెండర్ చేస్తున్నామని, వర్క్లోడ్ లేదని జీవోల్ని తగిలించి ఇచ్చేసి వాళ్ళు దాన్ని సమర్థిస్తూ నన్ను పంపించింది కాక, నేను అడిగినటువంటి విషయాలు ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను, 73 రోజుల జీతం ఈరోజు వరకు ఏ అధికారంతో మీరు ఇవ్వలేదు, దానికి నేను సమాధానం అడిగాను. దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారా, చేయలే. మరొక విషయం, నాకు 2016 నుంచి ఈరోజు వరకు ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా నన్ను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ కాగితాన్ని ఏ రూల్ని బేస్ చేసుకొని మీరు నాకు ఈరోజు వరకు ఇన్ని లెటర్లు రాసిన అనేక ఉత్తరాల్లో అధికారులకి మీకు రాశాను, ఏ దేన్ని బేస్ చేసుకొని నాకు ఈరోజు వరకు మీరు ఇంక్రిమెంట్లు కలపకుండా నాకు జీతం ఇస్తున్నారు, ఆ ఎరియర్స్ ఎందుకు ఇవ్వట్లేదు, వీటికి సమాధానం చెప్పడం పోయి అలాగే నిన్న మొన్నటిదాకా నన్ను మెడికల్ లీవ్కు సంబంధించినటువంటి జీతం 8 రోజుల పాటు జీతం ఇవ్వకుండా 8 రోజుల జీతం వేధించారు, ఇన్ని రోజులు ఎందుకు మీరు నన్ను వేధించారు, వీటికి సమాధానం చెప్పడం మాని ఏ హోదాతో లెటర్ హ్యాడ్ వాడారు, పర్సనల్గా వాడాడా లేకపోతే చైర్మన్గా వాడాడా, మీరు తీర్మానం చేసుకున్నారా అంటే ఇవి అడిగితే భయపడిపోతామా, ఒక అడ్వకేట్ నోటీస్ ఇస్తే భయపడిపోతామా, అంటే ఇన్ని తప్పులు చేసిన మీరే ఎంత బరితెగింపుగా వ్యవహరిస్తుంటే, ఇన్ని ఎవిడెన్స్ పెట్టుకొని ఇన్ని రోజుల పాటు సంయమనం పాటించి ఇన్ని రోజుల పాటు విషయాన్ని చూసి ఇచ్చేస్తే ఏ తప్పు చేయనటువంటి మేము ఎలా భయపడతామనుకున్నారు. కనుక దీని మీద కోరేది ఒకటే, దళిత ఎయిడెడ్ టీచర్స్ అసోసియేషన్ ఎందుకు పెట్టాము ఈ ఆర్గనైజేషన్. ఇంకా ఇంకొకటి, విశాఖపట్నం జిల్లా ట్రెజరీ వారు నాకు రావాల్సినటువంటి ఎరియర్స్ని వాళ్ళకి లంచం ఇవ్వలేదని తొక్కి పెడితే నేను ఒక బాధితుడిగాను అదేవిధంగా డాక్టర్ చైర్మన్గాను నేను ఒక లెటర్ రాస్తే లెటర్ హ్యాడ్ మీద దానికి సంబంధించినటువంటి వివరణ అడిగే కార్యక్రమంలో ఆ కాగితం కాలేజీ కరస్పాండెంట్ శ్రీ దాడి శ్రీనివాసరావు గారికి వస్తే ఏ విధంగా ఇది చేస్తున్నారు, అంటే మీకు అసలు మీరు ట్యాగ్ తగిలించుకుంటున్నారు దళిత అనేటువంటి ట్యాగ్ని, అసలు మీరు అసోసియేషన్ ఉండకూడదు,
మీరు ఈ విధంగా ఇచ్చేస్తే మీ మీద ఏ చర్య తీసుకోవచ్చు, ఎట్లాంటి బెదిరింపులు చేశాడంటే ఎన్ని ఎవిడెన్స్ ఆయన ఏ విధంగా రూల్స్కి అగెనిస్ట్గా వ్యవహరిస్తూ ఎన్ని రకాల బెదిరింపులు చేశాడు, కాలేజీలు ఎన్ని అవకతవకలు జరిగాయి, ఎన్ని రకాలుగా ఎంతోమంది అధ్యాపకుల్ని సస్పెన్షన్ పేరుతో వేధించారో, ఒకటి కాదు మేము వీటన్నిటికి సంబంధించి సమగ్రమైనటువంటి ఒక నివేదికలాగా ఒక వాళ్ళ ఫైల్ పంపించినా కూడా దాన్ని పక్కన పెట్టారు, అవన్నీ మా దగ్గర ఉన్నాయి. సో వాటన్నిటికి సంబంధించినటువంటి మేము సమాచారం ఇస్తాం. మరలా రీఎంక్వైరీ జరగాల్సిందే, వాస్తవ విషయాలు వెలికి తీయాల్సిందే. ఇట్లా వ్యవహరించినటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకొని ఎంప్లాయీస్ స్వేచ్ఛగా వారి విధులను వారు నిర్వర్తించేలాగా కళాశాలకి స్పెషల్ ఆఫీసర్ని నియమించి అక్కడ పనిచేసేటువంటి అధ్యాపకులు కానీ ఉద్యోగులు కానీ స్వేచ్ఛగా వారు విధులను వారు నిర్వర్తించేలాగా చేయాల్సిందిగా ప్రభుత్వ పెద్దల్ని మరి మంత్రులని అదేవిధంగా జగన్ గారి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈ యొక్క వీడియో ద్వారా నేను కోరుకునేది ఒకటే, నాకు న్యాయం జరగాలి. నన్ను వేధించినటువంటి కాలేజీ కరస్పాండెంట్ మేనేజ్మెంట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి. రెండు, నాకు రావాల్సినటువంటి 73 రోజుల సరెండర్ పీరియడ్తో వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేసిన దానికి సంబంధించినటువంటి జీతం నాకు ఇవ్వాలి. అదేవిధంగా ఏ కారణాలు లేకుండా, ఏ కాగితాలు లేకుండా, ఏ రూల్స్ లేకుండా 2016 నుంచి నాకు ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా నేను ఎన్నో లెటర్లు రాసినా కూడా ఆపి నన్ను వేధిస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆ ఇంక్రిమెంట్ ఎరియర్స్ని నాకు తక్షణం ఇప్పించాలి. అదేవిధంగా అనేక రకాలుగా రూల్స్కి ఎగ్రెస్ట్గా వ్యవహరించి ఈ విధంగా అనేక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి మేనేజ్మెంట్ మీద చర్య తీసుకోవాలి. అంతేకాకుండా ఈ ఎంక్వైరీ విషయంలో మరి అవకతవకలకు పాల్పడినటువంటి రాజమండ్రి ఆర్జేడీ గారు డాక్టర్ డేవిడ్ కుమార్ స్వామి గారి మీద చర్యలు తీసుకోవాలి. మరలా చివరిగా రీఎంక్వైరీ చేసి వాస్తవ విషయాల్ని మేము ఏదైతే సబ్మిట్ చేసామో మళ్ళీ ఆధారాలన్నీ మేము ఇస్తాం, మా దగ్గర ఉన్నాయి. ఏదో ఆర్జేడీ గారు ఇవన్నీ నాకు ఇచ్చేసారు ఇంకేం లేవో అనుకున్నారేమో బహుశా, లేకపోతే వ్యవస్థిత ఉన్న మనల్ని పట్టించుకున్నాడు ఎవడు ఉన్నాడు అని అనుకున్నారేమో, అంత సాహసం చేశారు కనుక వీటన్నిటి మీద మరలా రీఎంక్వైరీ జరగాల్సిందే. అదే మేము డిమాండ్